నేనేం చేసినా నేను కూడా కాపోని కాబట్టి నేను కూడా వ్యాపారిని పుట్టినని కాబట్టి రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టా ఏం పని చేసి పెట్టా నేను గవర్నమెంట్ దగ్గర తహసీల్దారులకు కలెక్టర్లకు ఆర్డీఓలకు రెవెన్యూ మంత్రికి రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతిలో పెట్టి నేను ఇలా నీ భూమి మార్చాలంటే ఎవ్వరు కూడా మార్చలేడు ధరని ఇచ్చినటువంటి విప్లవం అది ధరని పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఇంత సునాయాసంగా జరుగుతున్నది ఏ ఊరు కావాలనే జరుగుతున్నది నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు నీ భూమిని మార్చాలంటే నువ్వే కర్తవు నువ్వే ధర్తవు నీ బొటనవేలు ముద్రతోనే మార్తా తప్ప వేరే మారే ప్రశ్న లేదు తహసీల్దార్ కాదు చీఫ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేకుండా చేసినా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధికారం లేకుండా చేసి ఏం చేసినాం అధికారాన్ని తెచ్చి మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చినాం మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కౌలు రైతులని మాట్లాడుతూ ఉన్నారు కౌలు రైతులను మళ్ళీ ఉట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క ఎవరు రాస్తారు లెక్క కౌలు అంటే నేనేమంటున్నా అంటే కౌలు అంటే ఏంది కిరాయికి ఇచ్చుడు ఎలి కిరాయికి ఇచ్చినట్టే పొలం కిరాయికి ఇచ్చుడు తప్ప నాకు శాత కాదు ఈ పంట నేను చేయలేను అంటే ఇంకో ఆయన కౌలుకి ఇస్తాం బంజారాహిల్స్ల బంగ్లాలు కూడా కౌలుకి ఇస్తారు కదా లక్ష లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి నిన్న మరి అక్కడెందుకు రాయారు కబ్జాదారు కాలం అని చెప్పి బంజారాహిల్స్ బంగ్లాలకేమో మాఫీ రైతులమే నీకు అగ్గో దొరికింది బిడ్డ రైతులది రాసి గోల్మాలు దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోట్ల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన నేను మీ అందరిని ఒక్కటే కోరుతున్నా మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి ఇలా కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులను దుకాణం మొదలుపెట్టింది వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలు కూడా చెప్పినారు అంటే ఏమన్నట్టు ఇలా పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట మళ్ళీ ఎవడెవడొస్తాడు మళ్ళీ తహసీల్దారులు ఎంఆర్ఓలు గిరిధావాలు మళ్ళీ విఆర్ఓలు ఇక నీ భూమి నా పేరు మీద రాసి నా భూమి రాజేశ్వరికి రాసి రాజేశ్వరి దయాకర్రావుకి రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోట్ల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం నాశనమవుతాం మరి ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి ధరణిని తీసేసి కాంగ్రెస్లు ఇస్తానా వాళ్ళని బంగాళాఖాతంలో వేయన్నా లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో వేయన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను చేస్తా ఉన్నాను ఇది చాలా తీవ్రమైన ముచ్చట నేను మూడేళ్ళు నాలుగేళ్ళు నా తల వలుగొట్టుకొని నేను కూడా కాపోని కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం దాని అలా మీ కళ్ళ ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది ఓటు అలవోకగయ్యద్దు అలకగయ్యద్దు బాగా ఆలోచించేయాలి ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా బంగారు కత్తిని మెడ కోసుకుంటామా